హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిన్నా వరల్డ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే థైరాయిడ్ సమస్యను తగ్గించే ఆయుర్వేదిక్ చిట్కా అనేది మనం ఇంటి దగ్గర ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న వినపం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని లైక్ కూడా కొట్టేయండి. కమాన్, గెట్ ఇన్ టు వీడియో. శరీరంలో ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఇది శారీరక ఎదుగుదలతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు తప్పడం వల్ల హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది జీవక్రియల రేటును నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి శరీరానికి సరిపడా థైరాక్సిన్ హార్మోన్ను విడుదల చేయకుంటే హైపోథైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ను ఎక్కువగా విడుదల చేయడం వల్ల హైపర్ థైరాయిడిజం సమస్య తలెత్తుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అలాగే ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య బారిన పడితే మన జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. థైరాయిడ్ కారణంగా బరువు పెరగడం, జుట్టు రాలడం, మలబద్ధకం, తిన్నా అరగకపోవడం, ఇళ్ళ నొప్పులు, తిమ్మురులు, సంతానలేమి సమస్యలు, షుగర్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. థైరాయిడ్ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడంతో పాటు థైరాయిడ్ను కూడా నియంత్రించడంలో ఉల్లిపాయ మనకు ఎంతో మేలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయను ఏ విధంగా వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ఉల్లిపాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి కంఠంపై థైరాయిడ్ గ్రంథి ఉన్న చోట రుద్దుకోవాలి. మెడ చుట్టూ ఏమి ధరించకుండా రాత్రంతా అలాగే నిద్రించుకోవాలి. ఇలా కొన్ని వారాల పాటు చేయడం వల్ల థైరాయిడ్ నియంత్రణలోనికి వస్తుంది. అదేవిధంగా ఒక ఉల్లిపాయను ముక్కలుగా థైరాయిడ్ గ్రంథిపై ఉంచి వస్త్రంతో కట్టుకొని రాత్రంతా అలాగే నిద్రించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ఒక జ్యూస్ను తయారు చేసుకుని తాగడం వల్ల హైపోథైరాయిడిజం సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో అల్లం ముక్కలుగా దాల్చిన చెక్క పొడి చేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఈ నీటిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్లు ఆరెంజ్ జ్యూసు, 2 టేబుల్ స్పూన్లు క్రాన్బెర్రీ జ్యూస్ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ను తాగడం వల్ల హైపోథైరాయిడ్ నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ధనియాల కషాయాన్ని తాగడం వల్ల కూడా థైరాయిడ్ను మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఇందులో రుచి కొరకు తేనెను కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజు ఉదయం పలగడుపును తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు తాగడం వల్ల థైరాయిడ్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటిస్తూనే చక్కటి ఆహారపు నియమాలు, జీవన విధానాన్ని అవలంబించడం వల్ల థైరాయిడ్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో థైరాయిడ్ని ఎలా నియంత్రించుకోవాలనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎవరైతే థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళకు ఒక ఉపశమనంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిన్నా వరల్డ్. సైనింగ్ ఆఫ్.